హాట్ హీట్గా మారిపోయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రధాన పార్టీల నాయకులు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు, విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. నిన్న తెలంగాణకు వచ్చినటువంటి ప్రధాని మోదీ, డబ్బులారి ట్యాక్స్ నడుస్తోంది, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ట్యాక్సులు వసూళ్లు చేస్తోంది, ఆర్ఆర్ వసూళ్లకు పాల్పడుతుంది, ఆరంటే రేవంత్ రెడ్డి, ఆరంటే రాహుల్ గాంధీ ఇక్కడ అక్రమ వసూళ్లు పారిశ్రామికవేత్తల నుంచి వ్యాపారస్తుల నుంచి వసూళ్లు తీసుకుంటున్నారు, నేరుగా ఢిల్లీకి పంపిస్తున్నారు, కాంగ్రెస్ తమ ఇష్టానికి వాడుకుంటోంది ఈ వసూళ్లను, ఈ డబ్బులను అని చెప్పి ఆయన నేరుగా విమర్శించిన పరిస్థితుంది. మరోవైపు రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మీద, ప్రధాని మోదీ మీద కౌంటర్ ఇచ్చిన పరిస్థితుంది. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణకు మోదీ ఏమిచ్చారు, భారతీయ జనతా పార్టీ ఏమిచ్చింది, గాడిద గుడ్డు తప్ప అని చెప్పి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం ఈ డబ్బులారు ట్యాక్స్ అలాగే గాడిద గుడ్డు రాజకీయం అనేది మరింత హీట్ను రాజేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఎండ వేడి ఏ విధంగా ఉందో దానికి మించి రెట్టింపు అన్నట్టుగా రాజకీయ విమర్శలతో హీట్ ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సామ రామ్మోహన్ రెడ్డి గారు, వారితో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, ఈ రాజకీయానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆయన ఎలాంటి కౌంటర్ ఇస్తారు, దాని గురించి ఏం మాట్లాడతారు కూడా ఒకసారి మనం చూద్దాం. రామ్మోహన్ రెడ్డి గారు, గాడిద గుడ్డు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది తెలంగాణలో. గాడిద గుడ్డును కాంగ్రెస్ పార్టీ మీ శ్రేణులు తెగ వైరల్ చేసేసుకుంటారు, తెలంగాణకి ఇచ్చింది ఇదే అని చెప్పేసి. ఒకసారి మీరు మన స్టూడియోకి కూడా గాడిద గుడ్డుని తీసుకొచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు గాడిద గుడ్డుతో? పెట్టేది ఏదైనా ఉంటే ఇంకా బాగుండు, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉంటున్నటువంటి బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది అంటే గాడిద గుడ్డు ఇచ్చింది, గిదే వీళ్ళు ఇచ్చింది. ఏది 2014 వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమిటివి, 2019 వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటివి? ఓకే, ఈరోజు 100 రోజులు కాగానే కాంగ్రెస్ పార్టీని 100 రోజులైనా మీ గ్యారంటీలు ఏమని అని మాట్లాడేటటువంటి సన్నాసులు, మరి 3650 రోజులు అయినటువంటి మీ పరిపాలన దున్నపోతు లెక్క పెరుగుతుంది కదా, ఇప్పుడు అసిగొడ్డు లెక్కనేమో ఈ ప్రభుత్వం ఉంది, 100 రోజులు అయ్యింది, కానీ మీది దున్నపోతు లెక్క పెరిగినటువంటిది 3650 రోజులు అయింది, మరి మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల సంగతి ఏందని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా అడుగుతారు. అవును సార్, మేమే కోరుకున్నాము, మేమే తెచ్చుకున్నాము, రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పార్టీ బ్రహ్మాండంగా నడిపిండు, కేసీఆర్ అనేటువంటి పాపాలు అకృత్యాలు లేకపోతే అరాచకాలు చూడలేకపోయినాము, ప్రభుత్వం మారాల్సిందే అని అనుకున్నాము, కానీ మార్చుకున్నాము. ఆయన పాపం ఆయన వంతులో ఈరోజు ఉంటున్నటువంటి ఆర్థిక పరమైనటువంటివి అందరికీ వ్యవస్థ అంతా తెలిసిన పుస్తకం లెక్కనే కాంగ్రెస్ పరిపాలన చేస్తూ ఉంది రాష్ట్రంలో. సో రాగానే గంట సేపట్లోనే ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ స్వేచ్ఛా స్వాతంత్రాలను ఇస్తూ కంచెలు దింపిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మహిళలకి ఉచిత రవాణా, తర్వాత ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా పెంచినటువంటిది మొదటి తోటి మొదలు పెట్టినాం. దాని తర్వాత 500 రూపాయలకే సిలిండర్ చేసినాం, తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మేము చేసినాము, దాని తర్వాత కులువుల జాతర అనేటటువంటిది మేము అన్నటువంటిది. వాళ్ళంటారు పాత నోటిఫికేషన్స్ ఉన్న కోట్లలో కేసులలో ఉన్నటువంటి కేసులని వాటిని పరిష్కారం చేపించి మరి కొలువులు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ఉంది. మీకు ఉన్నట్టు 5 కోట్లలో ఉన్నాయనే వంకతోటి మలగుడి ఎక్కువదు, 2018 ఆ పాతోడు అట్లనే చేసిండు కాబట్టి. సో కొలువులైనా అభివృద్ధి అయినా సంక్షేమాలైనా మా మేనిఫెస్టోలో ఇంకొక భాగం ఏంటంటే అవినీతి చేసినటువంటి వాళ్ళని చర్యలు తీసుకుంటాం అన్నాము, అవి కూడా దర్యాప్తులు ఇంకొక పక్క కొనసాగుతున్నాయి. ఒకసారి మనం గాడిద గుడ్డు గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ 10 సంవత్సరాల కాలంలో ఏమీ ఇవ్వలేదు గాడిద గుడ్డు తప్ప అని చెప్పేసి అన్నారు. మరి 10 సంవత్సరాల కాలంలో ఏమీ ఇవ్వనప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అంత గట్టిగా పోరాటం చేయలేదా, దానికి కారణం ఏంటి, ఏం లాలుచి నడిచిందా బీఆర్ఎస్కి బీజేపీకి ఏంటి? ఇప్పుడు ఒకటి చెప్తా, ఫస్ట్ కేంద్రము బీజేపీ ఇచ్చినటువంటి మాట ఏంటిది అనేది మాట్లాడుకోవచ్చు. తర్వాత మరి బీఆర్ఎస్ కొట్లాడిందా కొట్లాడలేదా అని అంటే కొట్లాడలేదు కాబట్టే ఈ గాడిద గుడ్డు మిగిలిచ్చిపోయింది వాడు వీడి ఇద్దరు కలిసి. నువ్వు ఒక్కడు కొట్లాడినా కూడా దాని కథ వేరే ఉండు. ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణను తీసుకొచ్చిన అని చెప్పి పొంకనాలు కొట్టేటటువంటి బాతల పోషెట్టి, కానీ అధికారంలో ఉండి ముఖ్యమంత్రి లెక్క ఉంటున్నప్పుడు 9 ఎంపీలు ఉంటున్నప్పుడు కూడా మరి మనకు విభజన చట్టంలో మనకు రావాల్సినటువంటి హక్కులు, మళ్ళీ గారు నేను మళ్ళీ చెప్తున్నా సార్ మాకు కొంచెం చూడండి అని చెప్పి అడుక్కునేటివి కాదు, విభజన చట్టంలో తెలంగాణకి ఇస్తున్నాం అని చెప్పి రాసి ఇచ్చినటువంటిది, చట్టం చేసి ఇచ్చినటువంటివి మనకి ఏ ఒక్కటి కూడా చేయకపోగా ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు వచ్చేప్పుడు పాతప్పుడు మన అవి వనరులు అంతా ఎట్లా కొలగొట్టుకొని పోయిండో సేమ్ అట్లనే ఈ బ్రిటిష్ జనతా పార్టీ అనేటటువంటిది వచ్చి తెలంగాణకు ఐటీఐఆర్ ఏదైతే ముందే తెలంగాణకు ఉండేనో ప్రత్యక్షంగా పరోక్షంగా 60 లక్షల మంది తెలంగాణ బిడ్డలకి కొలువులను ఇచ్చేటటువంటిది ఉంటుండే, బ్రహ్మాండంగా ఎదగాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఐటీఐఆర్ ఇచ్చిండే, దాన్ని కొలగొట్టుకొని పోయినటువంటిది కూడా నేను ఒకసారి గుర్తు చేస్తాను. గుజరాత్కి పోయినట్టుంది కదా,
పక్కన కర్ణాటక అని చెప్పి అని అన్నారు. మన కాడికేం చెతకపోయింది మనకు లెక్క, మనకి ఇయ్యలేదు కదా, అది ఓడిపోతే మనకేంటిది. తర్వాత రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి కూడా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది మన విభజన చట్టంలో మనకు రావాల్సినటువంటిది, మనం బీక్ మాంగేటటువంటిది కాదు, అది కూడా గుజరాత్ ఎత్తుకొని పోయిండ్రు. అట్లా ఇట్లా ఎత్తుకొని పోయేటటువంటి లిస్టే ఉంది. పోని నువ్వు 2014లో నేను అధికారంలోకి రాగానే ఫస్ట్ పొంగనాళ్ళు ఎట్లా చెప్పిండే నరేంద్ర మోడీ గారు, అప్పుడు ఫేమస్ క్యాంపెయిన్ చేసిండు కదా, మహంగాయి పర్ బార్ అప్ కి బార్ మోడీ సర్కార్ అని. అందరూ ఏమనుకున్నారు, ధరల్ని తగ్గియాలంటే ఈ దేవుడు మోడీ లెక్క రూపంలో రావాల్సిందే, పాపం ఏదో మంచి చేస్తా అంటుండు, కాంగ్రెస్ పార్టీ కంటే భారీగా తగ్గిస్తాడు అని చెప్పేసి అని అనుకున్నారు. తర్వాత కొలువులు, సంవత్సరానికి 2 కోట్ల కొలువులు ఇచ్చేటటువంటి వ్యవస్థ ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా కొలువులు ఇస్తలేరు, అంటే తక్కువ శాతంగా కొలువులు ఇస్తారు అని చెప్పి కొట్లాడిండు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు ఇంకా పటిష్టం కావాలి, ప్రైవేట్ వాడు ఎందుకు లాభం అవుతుండు, ప్రైవేట్ వాళ్ళకి పనిచేసే వాడికి ఏమో పెరుగుతుంది ఎట్లా, ప్రభుత్వ రంగ సంస్థ తగ్గుతుంది ఎట్లా, ఇంకా పటిష్టం చేస్తా అని చెప్పి వచ్చిండు. అవునా, నల్లధనం అనేటటువంటిది పంచితే అందరికీ అకౌంట్లలో 17 లక్షల రూపాయలు వస్తుంది, కాబట్టి నల్లధనాన్ని 100 రోజులలోనే వెలికి తెచ్చేటటువంటి శపథం నేను తీసుకుంటా అని చెప్పి మాట్లాడాను. ఈ జరిగినటువంటివి, ఈ ప్రమాణాలు చేసినటువంటివి, ఈ గ్యారంటీలు ఇచ్చినటువంటివి, 100 స్మార్ట్ సిటీలైనా, బుల్లెట్ ట్రైన్లైనా, 2 కోట్ల ఉద్యోగాలైనా, ప్రతి పేదోడికి 2022 కల్లా పక్కా ఇల్లులైనా, లేకపోతే 60 ఏళ్ళు దాటినటువంటి రైతులకి పెన్షన్లైనా, లేకపోతే రైతు రుణాలకి సంబంధించినటువంటిదైనా, మన్రేగాకు సంబంధించి ఏది పని దినాలు 100 రోజులవి ఇంకా పటిష్టం చేసేటటువంటి వారాలైనా, ఏ ఒక్కటన్నా మా గ్యారంటీలు ఆరిస్తే 5 చెప్తాం మేము ఇప్పుడు 100 రోజులలో మేము చేస్తాం. అంటే తెలంగాణకి ఇంత తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ కానీ, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు అంత ధీరోదత్తంగా పోరాటం చేసిన పరిస్థితి కనిపించలేదు? మోదీ మీద కావచ్చు, భారతీయ జనతా పార్టీ మీద కావచ్చు, మనకి విభజన చట్టంలో న్యాయంగా రావాల్సిన హక్కులు మనం సాధించుకునే విషయంలో కొన్ని మొత్తానికి రాలేదు, కొన్ని వచ్చినవి కూడా బయట రాష్ట్రాలకు ఇచ్చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో ఒక పోరాటం చేసిన పరిస్థితి తెలంగాణ సమాజం నుంచి ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు? దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మీద ఎప్పుడు కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడూ పరోక్షంగా బీజేపీకి మేలు చేసేటటువంటి పార్టీగానే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఏదో గల్లీలలో కేసీఆర్ అనేటటువంటి డైలాగులు కొట్టిండు తప్ప ఢిల్లీకి పోయి ఎప్పుడు డైవులు కొట్టిండని అందరికీ తెలుసు. ఈడ మాత్రమే డైలాగులు కొడతాడు, వాట్ మెడలం చేస్తా, తుడలం చేస్తా, ఇంకోటి చేస్తా, తుడపాసాలు పెడతా అని మాట్లాడతాడు. కానీ ఢిల్లీకి పోయి ఒంగొంగి దండాలు పెట్టి డైవులు కొడుతుంటాడు, నా కొడుకుని ఆశీర్వదించు, నా బిడ్డనేమో కాపాడు. తర్వాత ఇంకోటి, ఇప్పుడు నేను సింపుల్ ఉదాహరణనే నేను చెప్తా, వీళ్ళిద్దరి మధ్యలో ఉంటున్నట్టు అండర్స్టాండింగ్ కరెంట్ అఫేర్స్ తోటి మనం ముడిపెడితే, ఓకే, కాగు నివేదికలల్లో కాళేశ్వరంలో ఉండేటటువంటి కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి అనేటటువంటి అంశం కవర్ అయింది. ఒక చిత్తు కాగితం నోటీస్ ఇయ్యలే మోడీ అనేటోడు, 10 సంవత్సరాలలో ఒక చిత్తు కాగితం నోటీస్ ఇయ్యలే కేసీఆర్కి. సోషల్ మీడియాలో ఎవడో ఏదో పోస్ట్ పెట్టగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మరి నోటీస్ పంపించిండు. ఇంకోటి, అప్పుడు ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చి సభలు సమావేశాలు పెట్టే క్రమంలో ఒక ఏటీఎంలా పనిచేసింది కాళేశ్వరం అని విమర్శలు చేయడం తప్ప, రాజకీయ విమర్శలు చేయడం తప్ప ఏదైనా ఒక పట్టుమని ఒక చర్య తీసుకున్న పరిస్థితి. ఒక అడుగు ముందుకేసి చెప్పు, ఏటీఎం అనేటటువంటిది అనడమే కాదు, పకడ్బందీ ఆధారాలు నా టేబుల్ మీద ఉన్నాయి, మొత్తం దేశ రాజకీయాలకే ఫండింగ్ చేసేటంత సొమ్ము ఈ కుటుంబాన్ని ఏడ్కించి వచ్చింది, వీళ్ళ అవినీతి మొత్తం చిట్టా నా కాడు ఉంది, నా టేబుల్ మీద ఉంది, నేను చెప్తున్నా వీళ్ళని జైళ్ళలోకి పంపించి తీరుతా అని అన్నాడు. పంపించిండా, ఇష్యూయే అది కదా. అది కూడా కవిత గారి యొక్క అరెస్ట్ కూడా ఎట్లా జరిగింది, ఇప్పుడు ఈ 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ అనేటటువంటి పార్టీ నుంచి లేకపోతే కేంద్రం నుంచి డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే కేసీఆర్కి ఏదన్నా నోటీస్ వచ్చిందా? రాలే. ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఏదో దాడి చేయబోతే యాక్సిడెంటల్గా మన ఎవరు ఈయన బిడ్డే కవిత మెళ్ళింది, అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ మీద చేసినటువంటి దాడి కాదు. దానికి ఏదో పెద్ద కలర్ సినిమా చూపిద్దామని అనుకుంటారు, కానీ అది కూడా ఈ ఎన్నికలలో నమ్మబలకనికే. అన్ని కంఫర్ట్స్ ఇస్తారు, ఇంటికాడికించి భోజనం తీసుకొని పోవచ్చు, అన్ని కంఫర్ట్స్ జైలలో ఇచ్చిన తర్వాత నీకెందుకు బిడ్డ కొన్ని రోజులు ఆగరాదు, మళ్ళీ వచ్చేద్దు, ఎన్నికలు నడుస్తున్నాయి కదా, కొన్ని రోజులు సార్ చెప్పిండు అని అన్నట్టుండు. మరి అంటే ఏంటి, ఇప్పుడు ఎలక్షన్స్ May 13 తర్వాత ఏ క్షణం బయటకు రావచ్చు అంటారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లోపలి ఉంటుంది, బీజేపీ గిట్ వస్తే మాత్రం బయటకు వస్తుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లోపలనే ఉంటుంది. బయట తిరుగుతున్న వాళ్ళందరూ కూడా లోపలికే పోతారు. గత చరిత్రను కూడా మీరు తీసుకుంటే ఆరోపణలు వస్తే సొంతనే మేము ఉపేక్షించలే, సొంతలను కూడా జైలుకు పంపించిన చరిత్ర మాది. ఆధారాలు ఉండి 100 కోట్లు ఎత్తుకొని పోతున్నటువంటి వాడికి ఫ్లైట్ టికెట్లు ఇచ్చి బయట దేశాలకు పంపించేటోడు, లేకపోతే కుంభకోణాలు చేసిరని చెప్పి ఈయననే వేదిక మీద మాట్లాడి తర్వాత కండువాలు కప్పి ముఖ్యమంత్రుల్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్లను చేసేటటువంటి మోడీకి చాలా తేడా లేదా చెప్పు?
ఉంది కదా. సో అవినీతి పరులు మొత్తం కండువా కప్పేసేసి పార్టీలో చేర్పించేసేసుకొని శుద్ధపూస లెక్క ప్రవచనాలు ఇచ్చినంత మాత్రాన నోటి మాటలు కాదు కదా, చేతలు కూడా కనిపించాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నోటీసులకు సంబంధించి అసలు ఏంటి వ్యవహారం, ఏం జరిగింది? మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళే దాన్ని ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి అనని మాటలు అన్నట్టుగా చూపించి వైరల్ చేశారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము నోటీసులు ఇచ్చాము. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ నుంచి వచ్చారు నోటీసులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగినటువంటి దాంట్లో మీరే తయారు చేసారు, మీ నుంచే వచ్చింది అనేటటువంటి ఆ నోటీస్ సారాంశం కాదు. ఓకే, పలాంది ఒక పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ని పోస్ట్ చేసినటువంటి హ్యాండిల్స్ లో మీ ఉన్నాయి కాబట్టి మీరు వచ్చేసేసి మాకు సమాచారం ఇవ్వగలరు అనేటటువంటి నోటీస్ వచ్చింది. మీరు వచ్చి మాకు దీనికి సంబంధించినటువంటి సమాచారము, మీరు ఏ గ్యాడ్జెట్ నుంచి అయితే ఇది పోస్ట్ చేసారు, ఒకటే దాని డాక్టర్డ్ వీడియో నాలుగు ఫోన్ల కలిపి చేయరు కదా. టెక్నికల్ గా లాజికల్ గా మనం మాట్లాడుకో, ఐదుగురు కలిసి అయితే ఒకటే కాడ కూర్చొని చేయరు కదా. దేశవ్యాప్తంగా 12 మందికో 10 మందికో ఇచ్చినట్టు. సో ఇంట్లో మీ దాంట్లో పోస్ట్ అయింది కాబట్టి ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి దాని మీద సమాచారం కోసం మేము మిమ్మల్ని పిలుస్తున్నాము, పలానా తారీఖు రోజు రండి మీ గ్యాడ్జెట్స్ తీసుకొని అనేటటువంటి సారాంశం వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసు. ఓకే, కానీ నేనేమంటున్నా దీన్ని రాజకీయంగా చూడరి. కుంభకోణాలు, పెద్ద పెద్ద కుంభకోణాలు, లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ఆర్థికంగా 20 సంవత్సరాల్లో మన బతుకుల నాగం పట్టించినోనికేమో చిత్తుకాయితం రాదు. సోషల్ మీడియాలో ఎవడో పోస్ట్ చేస్తానంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫోన్ తీసుకొని వీడియో ఎడిట్ చేసుకొని పెడతాడా అండి? యవ్వన చోళలు బీజేపీ పువ్వులు పెడదామనుకుంటుంది. ఓకే, దీని మీద నోటీసులు ఇచ్చిన సందర్భంగా మోదీ గారు మాట్లాడారు, అమిత్ షా కూడా మాట్లాడారు. రిజర్వేషన్ విషయానికి సంబంధించి రాజకీయంగా లబ్ధి పొందడానికి, భారతీయ జనతా పార్టీని బదనాం చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ఈ విధంగా కుట్ర చేస్తోందని చెప్పి డైరెక్ట్గా కామెంట్ చేశారు. బదనాం ఏముంది, 10 సంవత్సరాల నుంచి మీ బతికే చెప్పిండు బయటికి, మీరు పన్నుతున్నటువంటి పన్నాగం చెప్పిండు బయటికి, మీరు కొల్లగొట్టినటువంటి రిజర్వేషన్లు చెప్పిండు బయటికి. రేపొద్దున 400 సీట్లు ఎందుకు అడుగుతున్నారు అంటే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్నే మొత్తం రూపు మాపేసేసి రిజర్వేషన్లకి మొత్తం స్వస్తి పలికేటటువంటి మీ యొక్క కుట్రపూరిత రాజకీయాన్ని చెప్పిండు. దాంట్లో తప్పేముంది, నేనే చెప్తున్నా. అనంత్ హెగ్డే అని పక్కన ఒకటి కర్ణాటక కాడికించి ఎంపీ ఉన్నాడు, మరి పోయి మాట్లాడేటటువంటి ఏమన్నాడు, మాకు 2/3 మెజార్టీ దేనికోసం కావాలి అని అంటే మాకు 2/3 మెజార్టీ రాజ్యాంగాన్ని మార్చడానికి మాకు కావాలి అని అన్నాడు. రాజ్యాంగాన్ని మార్చేసేస్తే రిజర్వేషన్ ఉంటాయా? ఇంకా అట్లా చాలా మంది అన్నారు, ఇంకా ఒక 2-3 లేడీస్ మాట్లాడినారు. లోకల్ లీడర్స్ అయితే కామన్ అయిపోయింది, వాట్సాప్లలో ఒక ప్యారలల్ ఒక సిస్టమే నడుస్తూ ఉంది. ఎందుకు ఉండాలి ఫ్రీ పీసు? రిజర్వేషన్స్ని రేషన్స్ని తీసేసేటటువంటి కుట్ర చేస్తున్నటువంటి బీజేపీని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా మా మీద? మేము ఇంకొకటి కూడా చెప్పినాం, చరిత్రలో ఒక మాట, చరిత్ర మొత్తం తీసుకుందాం, స్వతంత్ర భారతదేశంలో చరిత్ర మొత్తం తీసుకుందాం. ఏ రోజన్నా రిజర్వేషన్స్ కావాలని రోడ్ ఎక్కినటువంటి చరిత్ర ఈ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళ అనుబంధ సంఘాలకు ఉందా? ఒక్కటి చూపెట్టరు. కానీ నేను 1000 వీడియోలు చూపిస్తా రిజర్వేషన్స్ ఓబీసీలకి ఏది కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఇస్తున్నాం అనగానే రోడ్లెక్కి నిరసన చేశారు. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పి విపీ సింగ్ ఆ రోజు అనగానే మద్దతును ఉపసంహరించుకున్నారు, కమండలం అని చెప్పి ఇంకో రాజకీయాన్ని చేసేసేసారు. ఈరోజు ఏ అంశాలైనా రిజర్వేషన్లు ఇచ్చినటువంటి దాంట్లలో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి వ్యతిరేకంగానే బీజేపీ పనిచేసింది మైనార్టీలతో కలిపి. కానీ ఇప్పుడు ప్రసంగాల్లో ముస్లింల రిజర్వేషన్లు మత ప్రాతిపదం ఇస్తున్నారు, దీనికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా విరుద్ధం, దాన్ని కట్ చేస్తాం, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ఏదైతే న్యాయబద్ధంగా ఎస్సీ ఎస్టీలు ఓబీసీలకు దక్కాల్సిన ఉన్నాయో వాళ్ళకి మాత్రం వాటిని దక్కే విధంగా చూస్తాం, వాళ్ళ హక్కుల్ని కాపాడే విధంగా చూస్తాం. దీన్ని ఎడిట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని 10 సంవత్సరాల కేంద్రంలో నువ్వే అధికారం ఉన్నావు కదా, ఎందుకు చేయలే? రాజకీయాలు కేవలం ఎన్నికలప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? 10 సంవత్సరాలు చేయాలి కదా. ఒక సామాన్యుడు అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, అవును సార్ నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ ఇప్పుడు ఎందుకు యాదకి వస్తుంది సార్? నీకు ప్రతిసారి ఎన్నికలప్పుడే యాదకి వస్తే తర్వాత ఎందుకు మర్చిపోతావు? సుప్రీంకోర్టు కూడా అడిగినట్టుంది ఎలక్షన్ టైంలోనే కేజీరోల్ ఎందుకు? ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఈ డ్రామాలు ఏంది సార్? డ్రామాలు చేసేటోడు ఇవ్వలేకపోతే రేపే దొరికిపోతాడు, కానీ ఈ రోజున్న స్మార్ట్ వరల్డ్ ఏంటంటే అక్షరమే దొరికిపోతాడు. సో బీజేపీని ప్రజలు కూడా అడుగుతున్నటువంటిది ఏంటంటే, మరి సేమ్ కర్ణాటకలో అట్లాంటి పరిస్థితే ఉండే, కర్ణాటకలో నువ్వు అధికారంలో ఉండే, మరి ఎందుకో ముస్లిం రిజర్వేషన్ తీసేయలేదు? చెప్తున్నా, ఇంకొకటి చెప్తున్నా, తెలంగాణకు వచ్చి దేశవ్యాప్తంగా ఏడ మాట్లాడకుండా తెలంగాణలో అది మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు, ముస్లిం రిజర్వేషన్లు తీసేసి మేము ఓబీసీలకు ఇస్తాము అని అంటే, ఓబీసీలు అనేటటువంటి వాళ్ళు ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి వాళ్ళు, ఒక నోటికాడి బుక్క కావాలని చెప్పి ఇట్లా ఏమంటారు వెయిట్ చేసుకుంటా కూర్చునేటోళ్ళు కాదు, వాళ్ళ కాడ ఉంటున్నటువంటి ఒక బుక్కనే 10 మందికి పెట్టి తినేటటువంటి వాళ్ళు, అందరం బాగుండాలని చెప్పి కోరుకునేటోళ్ళు.
రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు రాజ్యాంగ సవరణలతోటి మాకు కావాల్సిందే అనేటటువంటి కొట్లాట కొట్లాడుతూ తప్ప నీ నోటికాడ బుక్క గుంజుకొని మాకి మేము మాత్రం తినేసేస్తాం అనేటటువంటి ఆత్మగౌరవం లేనటువంటి పనులు ఎవరు చేస్తలేరు. సేమ్ మాటలు కర్ణాటకలో కూడా కొట్టిరు డైలాగ్ బీజేపీ, బెత్తం పట్టుకొని కొడితే బే బెంగాల పడ్డది బీజేపీ. సేమ్ డైలాగ్ తెలంగాణలో ఏం కొట్టిరో అదే డైలాగ్ ఆడగొట్టిరు. కానీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం చెప్తున్నామనంటే అసలు రాజ్యాంగాన్ని కూలి చేసేటటువంటి కుట్రలు చేస్తున్నారు అని అంటున్నాము. వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఇప్పుడు వాళ్ళ దాంట్లో నిజంగా రాజ్యాంగాన్ని మార్చేసే పరిస్థితుందా? నిజంగా అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటారా? ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తారా, రాజ్యాంగాన్ని మారుస్తారా మార్చరా అని అంటే మార్చేటటువంటి ఆలోచన వీళ్ళకు ఉంది అని చెప్పేసి నేను అంటున్నా. ఎందుకంటున్నా, ప్రధానమంత్రి గారి యొక్క ఆర్థిక సలహాదారుడు అంటే చైర్మన్ ఫర్ దీనికి ఒకసారి జూమ్ చేయండి అవకాశం ఉంటే, చైర్మన్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్, ఓకే ఓకే, దేర్ ఇస్ ఎ కేస్ ఫర్ వీ ద పీపుల్ టు ఎంబ్రేస్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్. ఇది ఎవరో ఆశామాచి అలాట్ అప్పుడు రోడ్ మీద పెట్టాడు కాదు. ప్రధానమంత్రి గారి దగ్గర పనిచేసేటటువంటిది చైర్మన్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్, ఆయన రాసినటువంటి ఆర్టికలే. ఇట్లా ఒకరు రాయలే, చాలా మంది రాసిర్రు. ఆర్టికల్స్ ఉన్నటువంటి అంశమే రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రిజర్వేషన్స్ ని రివ్యూ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకోసం ఇవ్వాలి రిజర్వేషన్? యాక్చువల్ గా దీన్ని వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు సమయం అంటే కాలం గడుస్తున్న కొద్దీ కొన్ని కొన్ని చట్టాలను మనం సవరణ చేసుకుంటాం. రాజ్యాంగంలో కూడా అలాంటిది ఏమన్నా కాలానికి అతీతమైనటువంటి ఏమన్నా దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని మార్చాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ కాలానికి తగ్గట్టుగా మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఏమైనా చిన్నపాటి చేంజెస్ మనం చేసుకుంటూ అమెండ్మెంట్స్ ఏదైనా ఉంటాయి. కానీ ఏ రాజ్యాంగం ఎవరు సవరించాలన్నా అమెండ్మెంట్ జరగాలన్నా ఇంకొకరి బెటర్మెంట్ కోసమే కదా కోరుకునేది. క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి పేదోడిని అభ్యున్నతి మనం ఎట్లా తీసుకొని రాగలుగుతాం? ఒకటే పూట తింటున్నానికి మూడు పూటలు తిండి ఎట్లా పెట్టగలుగుతాం? లేకపోతే పేదోడు విద్యకి దూరం అవుతుంటే వానికి పాఠశాలకు ఎట్లా తీసుకొని రాగలుగుతాం? వాడిని ప్రయోజకుని ఎట్లా చేయగలుగుతాం? సామాజిక స్పృహని ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు సామాజికంగా ఈరోజు సమానత్వంతో ఈ దేశం ముందుకు ఎట్లా పోతుంది? ఉపాధి ఉద్యోగ అవకాశాలలో అనేటటువంటిది బేసిక్ ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ అంటాం. ఏ మార్పు చేసినా ఏ ఆలోచన చేసినా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ అంటాం. మరొక పక్క కోటాను కోట్ల మంది ఈరోజు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 111వ ర్యాంకు. అంటే ఎంత చేదు నిజం ఒకటి చెప్తానంటే 5 సంవత్సరాల లోపు ఉంటున్నటువంటి పసిపిల్లలని కాపాడుకోలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులు ఉన్నామా? ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాము స్వతంత్ర భారతదేశంలో, మనకు స్వాతంత్రం వచ్చినాక కూడా ఆకలితో ఉండేటువంటి ఈ యొక్క దేశాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే ధాన్యపు గింజల్ని తప్ప బతకలేని పరిస్థితి దగ్గరకెంచి ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. కానీ ఈరోజు అన్నం పెట్టే స్థాయిలో ఉన్నా మన సొంత పిల్లలకు అన్నం పెట్టకుండా చేతులు లేనటువంటి బీజేపీని అధికారంలో పెట్టుకొని కట్టుక పేదరికంలోకి ఇంకొక 23 కోట్ల మందిని నెట్టేసినాము అని అంటే ఇక్కడ రిజర్వేషన్స్ అనేది దేనికోసం మనం మాట్లాడతాము? సోషల్గా ఇకనామికల్గా రెండు రకాలుగా కూడా వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం మాత్రమే మాట్లాడతాం. అసలు టోటల్ రిజర్వేషన్స్లోనే అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళకి అప్లిప్మెంట్ అనేటటువంటిది రక్షణ రాజ్యాంగం ఏం కల్పిస్తుంది? రిజర్వేషన్ ద్వారా కల్పిస్తుంది. నువ్వు ఉన్నావు వాళ్ళకి, నీకు అన్ని రిసోర్సెస్ ఉంటాయి, నువ్వు ఒక మంచి స్కూల్లో చదువుకుంటావు కాబట్టి ఏ ఎగ్జామ్నైనా కూడా నువ్వు క్లియర్ చేయగలుగుతావు, నీకు వనరులు ఉన్నాయి కాబట్టి, పౌష్టికంగా ఆహారం తినగలుగుతావు కాబట్టి, మీ అమ్మాయి సంపాదించరు కాబట్టి, నిన్ను మంచిగా చూసుకోగలుగుతారు కాబట్టి. అసలు పని చేయకపోతే ఆ పూటకి తిండే లేనటువంటి వాళ్ళు కోట్ల మంది దేశంలో ఉంటున్నప్పుడు వారి యొక్క మంచి గురించి ఆలోచించాల్సినటువంటి మన మీద అవసరం ఉందా లేదా ఇది నేను అడుగుతున్నా. ఓకే, ఇప్పుడు కార్పొరేట్లకి ట్యాక్సులు తగ్గించి 30% ట్యాక్సులు గత కాంగ్రెస్ సర్కార్ ఉంటున్నప్పుడు కార్పొరేట్లకు ట్యాక్సులు ఉంటుండే, నువ్వు వచ్చినాక 22% కార్పొరేట్లకు ట్యాక్సులు తగ్గించినావు. అంటే బల్సినోడికి తగ్గించినావు కానీ రొట్టెముక్క మీద పనులు వేసినావు. ఎవరిది పన్ను కట్టించి ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి ఎలక్షన్ టైంలో దీన్ని తెర మీదకి తీసుకురావడం వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంది? అంటే పూర్తిగా రాజకీయ ప్రేరేపితంగా అంటే ఒక విభజన రాజకీయానికి తెరదీసినట్టు భావిస్తుందా కాంగ్రెస్? నేను ఒకటే చెప్తా, ఆర్ఎస్ఎస్ భావజాలతో ముందుకు పోయేటటువంటి బీజేపీ 1925లో వాళ్ళు సంకల్పించుకున్నటువంటిది 100 సంవత్సరాలలో రిజర్వేషన్లు లేనటువంటిదే ఉండాలి. అసలు ఫస్ట్ మహాత్మా గాంధీ గారిని కూడా పొట్టన పెట్టుకున్నటువంటి అంశం ఏంటిది అని అంటే ఎక్కడో గడప బయట బతికేటటువంటి జాతుల్ని తీసుకొచ్చి సమానంగా కుర్చీల మీద ఎట్లా కూర్చోబెడతారు ఈ కాంగ్రెస్ కొడుకులు అనేటటువంటి కక్ష కట్టి మొదటి తీవ్రవాది అయినోడు ఈరోజు మహాత్మా గాంధీని పొట్టన పెట్టుకున్నటువంటి ఒక చేదు నిజం నేను మీకు చెప్తా ఉన్నా.
గుండెల గుళ్ళు దిగినప్పటికీ కూడా హే రామని చెప్పి రాలిపోయినటువంటి వాడు శ్రీరామ భక్తుడు అవుతాడా? భగవంతుడి రాముడి పేరు వాడుకొని ఈరోజు పేదోళ్ళని కటిక పేదరికంలో నెట్టేసి రోడ్డు మీద పడి సావండి అనుకునేటాడు రాముడు భక్తి అవుతాడా? ఇది ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మానవ సేవే మాధవ సేవ అని నమ్మేటటువంటి మనము వసుదైవక కుటుంబకం అనేటటువంటి సిద్ధాంతంతో ముందుకు నడిచేటటువంటి కాంగ్రెస్ పార్టీ సింపుల్ ఫండమెంటల్ డెఫినేషన్ నేను చెప్తున్నా, విగ్రహాలకి మొక్కేది మొక్కేదే కానీ అక్షరాలు రావాలి అని అంటే చదువు టీచరే చెప్పాలి. అవునా? లక్ష్మీదేవత అనంటే విగ్రహానికి మొక్కగానే జోబులో పైసలు రావు. సో నీకు ఒక ఉపాధో ఉద్యోగమో ఇస్తే 4 రూపాయలు సంపాదించుకునేటటువంటి అవకాశం ఇస్తే నీ జోబులోకి 4 రూపాయలు వస్తాయి, లక్ష్మీదేవత వస్తుంది. సరస్వతి దేవి కూడా అంతే కదా, రోజు దండం పెట్టని పిల్లలకు దండం పెట్టి చింటికి పంపిద్దాం, చదువు వచ్చేస్తుందా? దండం పెట్టించేది మన సాంప్రదాయం అయితే నేర్పించేది మన బాధ్యత అవుతుంది. బాధ్యతను విస్మరించినటువంటి బీజేపీ ఈరోజు రిజర్వేషన్స్ కాదు, వాళ్ళ ఒక మనుస్మృతి అని అంటే హైరార్కి, పలానా జాతులే ఎంతసేపు రూలింగ్ చేయాలా, మిగతా అన్ని జాతుల్ని కూడా శూద్రులెక్క చూడాలా, వీళ్ళు మెదడిన అప్లికేషన్ కూడా చేయొద్దు, వీళ్ళేంద్రా మా ముందు, అసలైనటువంటి రాజ్యాంగము మనం రాసుకుంది, అంబేద్కర్ రాసింది, వీళ్ళందరూ కలిసి రాసింది కాదు. అనాది సంధి వస్తున్నటువంటి ఏవైతే వివక్షలతో కూడుకున్నటువంటిది ఉందో అదే మా రాజ్యాంగం అని నమ్మేటటువంటి వీళ్ళు ఈరోజు రాజ్యాంగం ముసుగులోనే దాన్ని పక్కకు జరిపి నీరు గార్పించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఓకే, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుందాం. నిన్నటి సభలో మనకి 12 నుంచి 14 ఎంపీ స్థానాలు వస్తే కనుక నామా నాగేశ్వరరావు అని కేంద్ర మంత్రిని చేద్దామని చెప్పేసి అన్నారు. అంటే ఏ ప్రాతిపదికన ఆయన డైలాగ్ వేసినట్టు? ఇప్పుడు అది ఎటు వచ్చేది లేదు, సచ్చేది లేదు. కొండకి ఎంటకని కట్టిండు, వస్తే కొండ పోతే ఎంటకే అన్నట్టు ఉంటుంది కేసీఆర్ లెక్క. ఇప్పుడు ఆయన మీద నమ్మకమే గిట్టుంటే అసలు పోయినా మొన్నసారే మీకు అధికారం ఇచ్చేటోళ్ళు. మీరు నిజంగా మొన్న ఒక డైలాగ్ అన్నాడు కదా, గుండెలలో ఉంటాడు కేసీఆర్ అని చెప్పి. నిజంగా గుండెలలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మొన్ననే అధికారంలోకి వచ్చేటోళ్ళు. ఓకే, మీరు గుండెలలో లేరు, పాతాళంలోకి పోయారు కాబట్టి మేము మీకు బండగట్టి బంగాళాఖాతంలో పడేసారు. ఈరోజు మీ చరిత్ర ముగిసిపోయింది, మీకు అవకాశం మెండుగా ఇచ్చిండ్రు. ఇంకోటి బంగారు పల్లెంలో మిగులు బడ్జెట్ తోటి ఈ రాష్ట్రాన్ని ఇచ్చారు, అర్థమవుతుందా? కానీ నువ్వేం చేసినావు, అప్పుల కుప్ప చేసేసేసి భవిష్యత్తును అంధకారంలో నెట్టేసి పోయినావు. కాళీకుండలు ఉన్నాయి, ఆయన కూడా క్రమశిక్షణ తోటి ఈరోజు ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఎట్లా జరుగుతున్నాయి? సమయానికి జీతాలు వస్తున్నాయా లేదా, జీతాలు వస్తున్నాయా లేదా, మహిళలకు మేము చెప్పిన సంక్షేమాలు అందుతున్నాయా లేదా, అది ఉచిత ఆగస్టు 15 లోపు ఈ 2 లక్షల రుణమాఫీ అవుతుందంటారా? ఖచ్చితంగా చేసి తీరుతాం, అది ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు మొత్తం అయిపోయినాయి, ఎన్నికలు కూడా వచ్చింది. ఇంకా మా అన్న మంచోడు కాబట్టి 2 రోజులు అవతలకే చెప్పిండు డేట్ ఎందుకైనా మంచిదని. కాంగ్రెస్ పార్టీ చేయలేదు, రేవంత్ రెడ్డి రాజీనామాకి సిద్ధం కావాలని చెప్తున్నారు. చరిత్ర చరిత్రలకు ఇట్లా పెట్టుకుందాం, కాంగ్రెస్ చరిత్ర, బీఆర్ఎస్ చరిత్ర, బీజేపీ చరిత్ర, ఇలా బతుకులలో ఉన్న రుణాలు మాఫీ చేసినటువంటిది ఉందా? కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో ఉంది, బీజేపీకి ఒకటి చూపెట్టి 15 ఏళ్ళ రైతులకి 1 రూపాయి మాఫీ చేసినటువంటి దాఖలాలు చూపెట్టు. అదే 25 లక్షల కోట్ల మంది పిడికడ మంది కార్పొరేట్లకు మాఫీ చేసినాం, నీ అబ్బా సొత్తు లెక్క. ఎవడు సొమ్ము పన్ను కట్టేదేమో పేదోడు, వాడు తినే రొట్టెకాడికించి కడతాడు. అందరూ అంటారు పేదోడు ఏం కడతాడు పన్ను అని అంటే ఆడు తినే పార్లేజీ బిస్కెట్ మీద కూడా పన్ను కడుతుండు. పేదోడు లేక ఉండొచ్చు కానీ 2 రూపాయలు పెట్టి కొనుక్కున్న పార్లేజీ బిస్కెట్ కూడా మీద కూడా పన్ను కడుతుండు. నేను తినేదానికి నేను బాధ్యత, కానీ కొల్ల కొడుతున్నటువంటి వాడు, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మి దోష పెడుతున్నటువంటి వాడు పన్నును మాత్రం కట్టకుండా కొత్త కొలువులేమి ఇవ్వకుండా మనకు మాత్రం పంగనామాలు పెడుతున్నాడు. ఓకే, డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఏంటి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఎలాంటివి విషయాలు వాళ్ళకి తెలిసినాయి, ఈ కామెంట్ చేయడానికి కారణం ఏంటి, ఏమనుకుంటున్నారు? ఏమో మరి నాకైతే తెలియదు, డబుల్ ఆర్ ట్యాక్స్ అంటే దొంగలకేమో గట్ల కనిపిస్తారు. ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చింది, ట్రిపుల్ ఆర్ సినిమా ఆర్ఆర్, మాకేమో ఆర్ఆర్ అని అంటే రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఆర్ఆర్ అంటే రైతు రాజ్యం అని మాత్రమే మాకు తెలుసు. కానీ వాళ్ళేదో కనిపెట్టి కొత్తగా వచ్చేదో చేద్దామని అనుకుంటే అన్ని వ్యవస్థలు నీకండే ఉన్నాయి కదా, ఏం లేని సోషల్ మీడియాకి నోటీసులు ఇచ్చినాడు, నిజంగా అట్లాంటి ట్యాక్స్ ఉంటుకునేటోవా? ఇవన్నీ గంట సేపు సొల్లు కొట్టిపోయిండు నిన్న, కానీ ఒక గ్యారంటీ గురించి మాట్లాడిండా, నేను ఇవి చేసిన మీ తెలంగాణకు అని చెప్పి చెప్పిండా? నేను అడుగుతున్నా, ఏదైనా ఇది చేసినా అని చెప్పి చెప్పిండా? ఓ గంట సేపు వచ్చిండు, సొల్లంతా కొట్టిండు పోయిండు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా వచ్చేది ఏంటంటే చెప్పిన గడిద గుడ్డు. ఈ బీజేపీ వచ్చినప్పుడల్లా అంతకంటే ముందేమో బీఆర్ఎస్ ని అబ్బాబాబా బలే చేసిండు, ఇదిగో 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 బలే చేసిండు, ఆ గుర్ర స్కీమ్ మంచిగా ఉంది, ఇది బాగుంది, అది బాగుంది అని చెప్పి మన నెత్తి మీద పెద్ద తట పెట్టిండు. ఈడేమో వచ్చి గడిద గుడ్డు పెట్టిండు. మరి భారతీయ జనతా పార్టీ ఏమీ చేయకపోతే ఎంపీ స్థానాలు బాగానే గెలిపిస్తున్నారే, మొన్న 4 ఎంపీ స్థానాలు గెలిపించారు, ఈసారి 8 స్థానాలకు తగ్గకుండా మేము గెలుస్తామని చెప్తున్నారు, ఏది ఏం చూసి పార్టీకైనా కాన్ఫిడెన్స్ ఉంటుంది? ఒకటి అబద్ధాలని దుష్ప్రచారం చేసేటటువంటి దాంట్లో పేటెంట్స్ పొందినటువంటి పార్టీ, అబద్ధపు పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ బీజేపీ, అవునా కాదా? అట్లాంటప్పుడు
బీజేపీ ఫేక్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో అబద్ధాలను మాత్రమే జనాలకు చెప్పడం, భయాన్ని మాత్రమే జనాలకి పుష్ చేయడం, ప్రజల యొక్క దిమాక్లోకి పక్కనోడు వాడు వస్తాడంట, మనం నచ్చేస్తాడంట, మన పదం అయిపోతుంది, వాడు మోడీగిట్ట లేకపోతే మన అందరం ఆగమైపోతాం. ఏంది అయ్యేది, ఏంది అయ్యేది? వందల సంవత్సరాలు ఎన్నో వేరే వేరే దేశపోడు వచ్చి ఇన్వేషన్ చేసినప్పటికీ కూడా ఈ సనాతన ధర్మమైనా లేకపోతే హిందూ సాంప్రదాయాలైనా నిలబడ్డాయి. ఈ పదేళ్ళ ముంగడు సంది మోడీ వచ్చినాకనే కత్రాలు పడ్డాయి అని అంటారు. మరి అసలుటప్పుడు మోడీని మార్చేస్తే అయిపోదు, మళ్ళీ మంచిగా అయిపోతుంది. సో ఈ మతాల మీద అసలు మీ ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాహుల్ గాంధీ గారు ప్రధాని ఉంటారంట. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రధాని ఉన్న చరిత్ర ఎప్పుడన్నా ఉందా? యూపీఏ 1 యూపీఏ 2 మీ బతుకుల కన్నా ఎన్డీఏ ఉంటున్నప్పుడు ఎంతమంది మారారు? ఏ రోజన్నా ఒకసారన్నా ఫుల్ టర్మ్ చేసినటువంటి పరిస్థితి మీకుండనా? ఎవరిది ఎవరికి చెప్తారు వాలి గారు? అసలు ఇల్లు నువ్వంటున్నావేమో, నీకంటే ముందు వాజ్పేయి ఆ 10 సంవత్సరాల టెన్యూర్ తీసుకో, ఎంతమంది మారారు వాళ్ళు? ఎందుకు ఈ కాక్ అండ్ బుల్ స్టోరీస్? పనికి శాతగానోడు అంట, పెద్ద పెద్ద పొంకనాలు కొట్టిండంట. సో ఫైనల్ గా సోషల్ మీడియా నోటీసులకు సంబంధించి ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఇటువంటి టాటాకు సపోర్ట్లకు బెదిరేది లేదు, అదిరేది లేదు, వాటితో అయ్యేది లేదు, పోయేది లేదు. అదేమని ఉంటే చట్టపరంగా పోయిరా మరి ఎవరన్నా? ఎవరు పోయినట్టు ఇన్ఫర్మేషన్ పోలేరు కదా. ఏది వాటి వాడికి బెదిరేటోడు ఓడుంటాడు. ఇటువంటి కాగితాలు ఎన్నో చూసిండు. ప్రతిపక్షంలో ఉన్నామనే కింద వాడు అధికారంలో ఉన్నప్పుడు ఎగిరైన డ్రోన్ల మీదనే జైలులో వేసినటువంటిది. కానీ రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి, ఆయనకి ఎట్లా అని అంటే ఒకడు బెదిరిస్తే బెదిరేటటువంటి టైప్ కాదు, ముంగటిపోయి వంగేటటువంటి టైప్ కాదు. ఈడ్చి కొడితే ఏమైంది? అహంకారాన్ని అధికారాన్ని దింపిండా లేదా? మళ్ళీ అట్లాంటి తోటే మోడీ కూడా పెట్టుకుంటుండు, మళ్ళీ అదే పని అవుతుంది. ఆయనని ఎంత రెచ్చగొడితే ఉల్టా మీకే అంత డ్యామేజ్ అవుతుంది తప్ప అంతకుమించి వేరేది ఏమో, అది మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. అంటే ఇచ్చిన ఎఫ్ఐఆర్ మీద కొంత మేము అధ్యయనం చేసి దీని మీద స్పందిస్తామని చెప్పారు. అంటే ఎలక్షన్ వరకు మే 13 తర్వాత ఏమన్నా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉందా? నేను ఒకటి అడుగుతాబ్బా, నరేంద్ర మోడీ ఇన్ని భాషలు ఇస్తుండు, ఎన్ని భాషలలో మన మంగళసూత్రాలు, తర్వాత వేరే మతాలు కూడా మాట్లాడారు, తర్వాత మతాలకు సంబంధించి కూడా చాలా మాట్లాడారు, ఎందుకైనా పర్సనల్ వెబ్సైట్లకి ఆ స్టేట్మెంట్ డిలీట్ చేసి చెప్పు. ఆయన మీద కూడా ఫిర్యాదులేనే, అంటే బయట మాట్లాడి అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టుకోలేని దొంగతనం నువ్వెందుకు చేస్తున్నావు? మరి నీకు నువ్వు నోటీసులు ఎందుకు వస్తలేవు? చట్టం నీకేమో చుట్టమైపోయింది, మాకేమో అదైపోతుందా? ఈడీ లేకపోతే ఐటీ లేకపోతే సిబిఐ ఇంకేమైనా ఉంటే కూడా సరిపోతలేవు అని చెప్పి ఢిల్లీ స్పెషల్ సెల్లో కూడా దింపిండు. దేనికన్నా బెడిచినమా? దీన్ని కూడా బెడిచేది ఏం లేదు. ఖచ్చితంగా భుజాల మీద మోసుకొని గుండెలలో పెట్టుకొని తెలంగాణలో ప్రజా సర్కార్ వచ్చింది, ప్రజల పరిపాలన కొనసాగుతుంది, 15 తారీఖు కల్లా రుణమాఫీలు చేస్తాడు, సొంత బిడ్డలెక్క చూసుకుంటారు తెలంగాణ ప్రజలు. ఇలా ఏషాలు కట్టుకొని వచ్చి ఇచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి సొలుగొట్టి పోయినాడు. తెలంగాణలో ఇద్దరు కలిసి కొట్లాడుతారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి కొట్లాడుతారు కదా. మీకు ప్రధాన పోటీ ఎవరు ఇప్పుడు? ఇక ప్రధాన పోటీ అంటే ఇలా కాళ్ళు అలకిల్లు మద్దతు చేసుకున్నప్పటికీ ప్రధాన పోటీ జాతీయ పార్టీల మధ్యలో ఉంటది కాబట్టి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటటువంటిది లైన్ ముందుకు పోతుంది. ఇదేమో ఎన్ని స్థానాలు వస్తాయని? ఒకటే లెక్క, 14 పక్క. ఇది మీరు రాసిపెట్టుకోరు. రోజు రోజుకి కూడా రోజు రోజుకి నేను ఒకటే చెప్తున్నా, రోజు రోజుకి కూడా అంటే మినిమం పక్క అంటున్నాం, ఆ రెండు కూడా వచ్చేటటువంటి అవకాశం లేకపోదు కదా. కానీ మేమేమంటున్నాం అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓవర్ కాన్ఫిడెన్స్. యూనివర్సిటీలో చదువుతున్నటువంటి పిల్లల కాడికి మొదలు పెట్టిన ప్రచారం, నేషనల్ ఫెలోషిప్ ఇప్పుడు 15 లక్షలు ఎస్సీలకు ఇస్తానే లేడు, ఇవన్నీ ఫేక్ డ్రామాలు, నమ్మొద్దు. రిజర్వేషన్స్ ని కాన్స్టిట్యూషనల్ అనేటటువంటి వీళ్ళు అడ్డం పెట్టుకొని మరి రిజర్వేషన్ డిస్కంటిన్యూ చేసిండు. గుజరాత్ లో కూడా గుజరాత్ యూనివర్సిటీలో ఎస్సీ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. లేకపోతే మొన్న ఇచ్చినటువంటి 2018 నుంచి 2022 వరకు ఏవైతే ఇండియన్ సర్వీసెస్ కి సంబంధించినటువంటి కొలువులు ఉండేనో, బీసీలకి ఓబీసీలకి 27% రిజర్వేషన్ ఉంటుంది, అవునా? ఎస్సీలకి 15% ఉంటుంది, ఎస్టీలకి 7.5% ఉంటుంది. అన్నిట్లలో కూడా సగం పడే కొలువులు మాత్రమే అకామిడేట్ అయినాయి. మీతోనే అన్ని ఎక్కడ పోయినాయి అంటే రాజ్యాంగ ముసుగులోనే సగం పడే రిజర్వేషన్స్ ని కోత పెట్టినటువంటి మోడీ సర్కారు రేపు పొద్దున రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి మొత్తానికే కథం పట్టిద్దాం, సగం తీసేస్తేనే ఎవడేం అడిగినటువంటిది లేదు, సో మొత్తం తీసేస్తే ఎవడేం అడుగుతాడు అనేటటువంటి చూద్దాం. రామ్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎవరి పక్షాన ఉంటారు, విమర్శలు ప్రతి విమర్శలు అయితే చేసుకుంటున్నారు తీవ్ర స్థాయిలో, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అలాగే మరొక జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ మధ్య పోటీ ఉంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు.